స్వస్తిశ్రీ క్రోధినామ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ ఇరవై తొమ్మిది మంగళవారం వివిధ ద్వాదశ రాసుల వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయో చూద్దాం దానికంటే ముందు మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీదాకా చేరుతుంది మేషరాశి వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభ నష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయో చూద్దాం ఈరోజు ఈ రాశి వారికి అభిష్ట సిద్ధి ఉంటుంది శుభప్రదమైన కాలం గౌరవం పెరుగుతుంది సుఖ సంతోషాలు ఉంటాయి ఉద్యోగంలో కలిసొస్తుంది అభివృద్ధికి అవసరమైన ప్రణాళికలు వేస్తారు వ్యాపారంలో జాగ్రత్త వహించాలి ఆత్మవిశ్వాసంతో తీసుకునే నిర్ణయాలు ఉత్తమ భవిష్యత్తునిస్తాయి విదేశీయాన ప్రయత్నాలు ఫలిస్తాయి కుటుంబంలో అనుకోకుండా లాభం ఏర్పడే అవకాశం ఉంది నిరంతర శ్రమ విజయాన్నిస్తుంది ధనయోగం సంపూర్ణంగా ఉంటుంది గౌరవ మర్యాదలు అధికమవుతాయి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది కుటుంబంలో ఆనందోత్సాహాలు వెల్లివిరుస్తాయి దీర్ఘకాలిక సమస్య ఒకటి పరిష్కారం అవుతుంది నిరుద్యోగులకు మంచి కంపెనీలో ఉద్యోగం లభిస్తుంది తలపెట్టిన పనులను పూర్తి చేస్తారు దగ్గర ఒకరికి ఆర్థికంగా సహాయపడతారు బంధువర్గంలో మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది ఆరోగ్యం మెరుగుపడుతుంది ఆదాయపరంగా వ్యాపారులకు బాగానే ఉంటుంది పిల్లల వల్ల సంతోషం కలుగుతుంది అద్భుత శక్తి సామర్థ్యాలను పొందగలుగుతారు నూతన కార్యాలు ప్రారంభిస్తారు అన్ని పనుల్లో విజయం సాధిస్తారు శత్రు బాధలు ఉండవు శుభవార్తలు వింటారు అల్ప భోజనం వల్ల అనారోగ్యాన్ని పొందుతారు అనవసర భయాందోళనకు లోను కాకండి కుటుంబంలో అభివృద్ధితో పాటు ఆకస్మిక ధనలాభం ఉంటుంది ప్రయాణాలు చేసే అవకాశం ఉంది ఉద్యోగం మారడానికి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి ఈరోజు వీరి ఆరోగ్యం అధమంగా ఉంది సంపద బాగుంది కుటుంబ సభ్యుల అండదండలు బాగున్నాయి ప్రేమ సంబంధిత విషయాలు బాగున్నాయి వృత్తి వ్యాపారాలు మధ్యస్థంగా ఉన్నాయి వైవాహిక జీవితము ఆనందంగా ఉంటుంది ఈరోజు వీరు పాటించవలసిన పరిహారం మంచి ఆరోగ్యాన్ని సాధించడానికి నలుపు తెలుపు మచ్చలు ఉన్న ఆవులకు ఆహారం మరియు పశుగ్రహం సమర్పించండి మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి